డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. దేవుని కృపలో అండి, మా కలవరసిన కార్యక్రమానికి నేను 4 సార్లు స్పాన్సర్ చేశాను, 10 సార్లు స్పాన్సర్ చేశాను, 20 ప్రోగ్రాములు స్పాన్సర్ చేశాను, 100 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేశాను చెప్తుంటారు సాక్ష్యాలు కొంతమందికి. దేవుని కృపలో నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళు ఎవరన్నా, ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా ఒకసారి 2 సార్లు చేస్తుంటారేమో, ఎక్కడన్నా 1 కోటికి 100కి ఒకడు ఎవరన్నా ఇంకెక్కువ సార్లు చేస్తుంటారేమో. అసలు మేము లెక్క పెట్టుకోము వాటిని, వాటిని లిస్టే పెట్టుకోం. వాళ్ళకి పెద్ద దండలేయం, వాళ్ళకి శాలువాలేం, మొనంటోస్ ఏమో, ఫోటోలు తీయం, ఏం చెయ్యం వాళ్ళకి. ఎందుకంటే అది ఏదైనా చేస్తే అక్కడ పోద్ది, ఎక్కడ అక్కడ పోద్ది. పరలోకంలో దేవుడిచ్చేది, దేవుడిచ్చేది ఎక్కువ, పాస్టర్ ఇచ్చేది ఎక్కువ. దేవుడి మెప్పు, పాస్టర్ మెప్ప. పాస్టర్ల మెప్పుల కోసం కక్కుర్తిపడేవారు శరీరానుసారులు, దేవుడి మెప్పు కోసం ప్రయాసపడేవారు ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఇచ్చినటువంటి కానుకలతో ఆధ్యాత్మిక ఉద్యమం కలుగుతుంది. శరీరానుసారులు ఇచ్చిన కానుకలతో శరీర సంబంధమైన సేవే జరుగుద్ది. నేను గమనించి చూశానండి, నెల్లూరులో మా నాన్నగారు సేవ చేసేవారు, ఉద్యోగం చేస్తూ చేసేవారు, కానీ మారు మనసు మంది నిక్కచ్చిగా సేవ చేసేవారు. కొత్తగా ఒక ఆయన వచ్చారు ఆ సేవకి, మా పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏంటండి మీ మీ చర్చిలో చాపలు కూడా లేవు, ఇదిగో ఈ 200 రూపాయలు తీసుకొని చేపలు కొనండి అన్నాడంట. అప్పుడు 200 అంటే ఎక్కువలేండి, 2000 రూపాయలు అనుకోండి పని. అప్పుడు అంటే మా నాన్నగారంట, మీకు మారు మనసు లేదండి, మారు మనసు లేని వాళ్ళు మీరిచ్చిన డబ్బులతో చేపలు కొంటే కూర్చున్నోడు కూడా మారు మనసు ఉండదు, జేబులో పెట్టుకుని కూర్చోండి అన్నాడంట. ఏంటండి ఇవాళ అలాంటి సేవకులు ఉన్నారా? మా కారిస్తమయ్య గారు మీరు తీసుకోండి అంటే, దేవుడు నాకు చెప్తే కదా నేను తీసుకోనయ్యా, దేవుడు నాకు చెప్పలేదు, నీకు రక్షణ లేదు, నీ కార్డు నేను తీసుకుంటే నువ్వు రక్షించబడవు, నీ గురించి నేను దేవునికి నేను శిక్ష లెక్క చెప్పాలి, నాకు వద్దన్నాడు ఒక దైవ సేవకుడు. ఏంటండి ఈ రోజున డబ్బు ఎలా పోగు చేసుకుందాం అనేది కారణమే. అంచ దినాలలో సుఖం కావాలి, డబ్బు కావాలి, లాభం కావాలి. పాలకులలో మీటింగులు పెట్టామండి, కానుకలు కనీసం దారి ఖర్చులకు కూడా సరిపోలేదు మాకు అందరికీ, మేము వెళ్ళిన టీంకి, వ్యాన్లకి, వాటికి సరిపోయిన డబ్బులు వచ్చి ఉంటాయి అంతే. ఎంత నష్టమైనా, ఎంత ఖర్చు పెట్టవలసి వచ్చినా, అక్కడ రాబడి లేకపోయినా, ప్రభు వెళ్ళమన్నాడు, చెప్పమన్నాడు, చెప్పాం, వచ్చాం. చివరి రోజు ఏడ్చి వచ్చాను నేను, ప్రభా ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరు నరకానికి పోకూడదు హెచ్చరించాను. మీలో ఎవరైనా నరకానికి పోతే మీ రీతి మీ నిమిత్తమై నేను జవాబుదారి కాదు. ఇంత సవివరణగా క్రీస్తు ఇచ్చే రక్షణ గురించి చెప్పాను, ఈ రక్షణ మీరు అంగీకరించమని బతిమలాడాను, ఈ రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు మీరే జవాబుదారి. విజయవాడ చెన్నైని కొంచెం మిమ్మల్ని తయారు చేయాలని ఆశపడుతున్నానండి. మీకు చెప్పింది కాదు, మీకు రక్షణ కోసం చెప్పటం కాదు, ఇక్కడ మిమ్మల్ని తయారు చేయాలి, మిమ్మల్ని ఆత్మలను సంపాదించే జాలలుగా చేయాలని ఆశ. మిమ్మల్ని మీ సంఘాలలో ఆ చప్పట్లు దేవునికే చెల్లును గాక. ఓకే, మిమ్మల్ని మీ సంఘాలలో ఆత్మల జాడలుగా చేయాలి, మిమ్మల్ని సిద్ధపరిచి మీతో ఉన్న వారిని మీరు సిద్ధపరిచేటట్టుగా చేయాలని గెట్ టుగెదర్ చేస్తున్నామండి. అంతేగాని ఇది ఇది ఉజ్జీవ సభ కాదు ఇది. కాబట్టి ఉజ్జీవ సభ అంటే సువార్త వినని వారి దగ్గరికి వెళ్ళి, రక్షణ పోస్ట్ పోన్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసుక్రీస్తు అని స్పష్టంగా చెప్పేసి, మరొకసారి ఆ మనిషిని నేను చూడనేమో అన్నంతగా సువార్త చెప్పి ముగించేసి తిరిగిన రోజులు తిరిగేయాలని నాకు ప్రభు భారం పెట్టాడు. ఏ ఏ దేశాల్లో ఉన్నవారికి, ఊర్లో ఉన్నవారికి, నేను వెళ్ళని స్థలాలకి, ఈవెన్ జపాన్కి, చైనాకి, సింగపూర్కి, మలేషియాకి, బెహ్రాన్కి, ఏ ఊర్లు వెళ్ళగలను. నేను ఒకవేళ నాకు అక్కడ మీటింగ్ ఎవరు అరేంజ్ చేయలేకపోయినా కూడా నేను అనుకుంటున్నాను, నేను అన్నాను పొద్దున అనుకున్నాను, నా సన్నదిలో మనసులో అనుకున్నాను, జపాన్ వెళ్ళి ఎవడు నా మాట వినకపోయినా సరే ఆ నడు రోడ్డు మీద ఎక్కడన్నా కూర్చొని, ప్రభువా ఈ జపాన్ని క్షమించయ్యా, ఈ జపాన్కి రక్షణ దయచేయ్యా, వీరికి ఈ సువార్తకులు లేపిన ఆయన, నీ రాజ్యంలో వీరికి కూడా మా దారి ఇవ్వనాయనా అని విజ్ఞాపన చేసి వస్తే సరిపోద్ది సేవ చేసినట్టే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం పోయి జపాన్లో మీటింగ్లు ఎట్ట పెడతాం, చైనాలో మీటింగ్లు ఎట్ట పెడతాం, మనకు అవకాశం లేని స్థలాల్లో. కానీ చేసిన ప్రార్థన
బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఎవడైనా ఒకడు గలడా? నా పక్షంలో ఒకడు విజ్ఞాపన చేస్తే వాడి నిమిత్తమై నేను ఆ దేశాన్ని క్షమిస్తాను, ఆ దేశాన్ని బాగు చేస్తానన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో దేశాల కొరకు ఏడ్చేటువంటి సేవకులు కావాలి, ఆత్మల కొరకు ప్రలాపించేటువంటి సేవకులు కావాలి, క్రీస్తు సారూప్యంలోనికి నేను మారాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలి. ఎందుకంటే మనం అంచెదనాల్లో ఉన్నాం, అంచెదనములలో, ప్రభు రాకడ దినములలో, ఈ లోకము యొక్క అంత దినాలలో, ఈ లోకానికి అంతం కాబోయే దినాలలో భక్తులు కాదు ఎక్కువ, అపహాసకులు ఎక్కువ అవుతారట. ఇంకా చెప్పాలంటే యేసుని ఎరగని అపహాసకులు కాదు, యేసుని ఎరిగామని చెప్పుకునే వారిలో నుండే అనేకులు అపహాసకులు బయలుదేరతారు. యేసు ప్రభువుని ఎరగని వారికి ఆయన రాకడ గురించి ఏం తెలుసు? ఆయన మొదటి రాకడ గురించి ఎరగని వారు, ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడని ఎరగని వారు, ఆయన మన కోసమే సిలువలో మరణించి తిరిగి లేచాడన్నది విశ్వసించని వారు రెండో రాకడ గురించి అసలు ఎందుకు ఎదురు చూస్తారు? కానీ విశ్వాసులు అనబడేవారు, దేవుని చేత దీవించబడ్డామన్నవారు కొంతకాలం అయ్యేటప్పటికీ, అంత్యకాలం వచ్చేటప్పటికీ దేవుని రాకడ అంటే ఎగతాళిగా ఉంటుందంట. వచ్చాడులే చూద్దాంలే, ప్రభు వచ్చేస్తాడు జాగ్రత్త, ఎప్పుడు వచ్చాడులే అయ్యా పోవయ్యా. ఏంటండి, ఇంకా మనకి ఎక్కువ సమయం లేదు, ఎక్కువ సమయం లేదు, సమయం వృధా చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నీవు ఇంకా రక్షణ పొందని వ్యక్తివైతే ఇదే అనుకూలమైన సమయం. మరొక రోజు అని దయచేసి వాయిదాలు వేయకండి. మీరు రక్షించబడ్డవారైతే దేవుని చిత్తం మెరిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండండి. రే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయన పొద్దున వస్తాడో సాయంత్రం వస్తాడో మధ్యాహ్నం వస్తాడో చెప్పబడలేదు. కాబట్టి ఆయన వచ్చేలోప్పటికీ మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. 12 గంటలకి పెద్ద ముళ్ళు ఇంకా 1 నిమిషం దూరంలో ఉందంటే ఎంత దగ్గరగా ఉందో, ఇంత సమయం అయిపోయింది. లాస్ట్ కడవరి గడియలో మనం ఉన్నాం, ఇక కడవరి గడియలో మనం ఉన్నాం. కాబట్టి మనం సిద్ధపడదాం, మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరుస్తాం. చివరిగా లూకా సువార్త 12 అధ్యాయము 38, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆయన ఏ జామున వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పటికీ ఏ దాసుడు మెలకువగుంటాడో వాడు ధన్యుడు. 45 కూడా చదవండి ఇప్పుడు. అయితే నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని తాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అయ్యో ఏంటండి ఆయన ఆలస్యం చేస్తున్నాడని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నీకు అప్పచెప్పిన సేవను నిర్లక్ష్యంగా చేస్తే, నీకు అప్పగించిన కుటుంబాన్ని నిర్లక్ష్యపరిస్తే, నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో తిని తాగి మత్తుగా ఉంటే, అకస్మాత్తుగా ఆయన వచ్చినప్పుడు పరలోకంలో కాదు అపనమ్మకస్తులతో పాలిభాగస్తులుగా చేస్తాడట. ఏంటండి 47వ వచనం కూడా చదవండి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండువానికి ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. యజమానుని చిత్తము ఎరిగి సిద్ధపడాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఓ పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతారు, ఒక దేశం వెళ్ళాలంటే సిద్ధపడతారు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే సిద్ధపడి ఉండొద్దా? తగినట్టుగా మనం క్రీస్తు సారూప్యంలో తీర్చిదిద్దపడొద్దా? క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండొద్దా? కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి,
మనకు అప్పచెప్పిన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వు సేవకుడు అయితే సేవలో వెళ్ళు, నువ్వు విశ్వాసం అయితే నీ విశ్వాసము ద్వారా నీ ఇంటి వారిని ప్రభు కొరకు సంపాదించుకో, నీ బిడ్డలను ప్రభు కొరకు సంపాదించు, నీ ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచు. నీవు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు. నువ్వు ఒక్కడవే కాదు పరలోకం పోయేది, నీతో ఉన్న వారందరినీ పరలోక రాజ్యం చేర్చాలి. వారు వినినా వినకపోయినా, వారు నమ్మినా నమ్మకపోయినా, నీవు నీ ప్రభువుని గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. మన చుట్టూ వారు ఎటు వెళ్ళిపోతున్నా అట్టి వారికి మనం విముఖులుగా ఉండి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలి. ఈ అంచ దినాలలో శారీర సంబంధమైన వాటి కొరకు ప్రభువుని నమ్ముకునే వారిగా ఉండక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉందాం. ఈ మట్టి శరీరంలో రోగాలు, కష్టాలు, శ్రమలు సహజమే, కానీ అవన్నీ మనల్ని ప్రభువుకు దగ్గరగా చేరుస్తున్నాయని గుర్తుంచుకోండి. ఆ ఉన్నమూలనే మనం ప్రభువుకు వేడుకుంటున్నాం, ప్రభువుని హత్తుకొని ఉన్నాం, ప్రభు మన దగ్గరగా ఉన్నాడు మనల్ని ఆదరించడానికి. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. అపాయకరమైన దినాలు, అంచె దినాల్లో మనం ఉన్నాం. తెలివి ఎక్కువ అయిపోయిందని చెడిపోతున్నావా? నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావా? దురభ్యాసాలకు బానిసైపోయావా? నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? నీ మనస్సును పోడు చేసుకుంటున్నావా? నీ హృదయములు అవిశ్వాసానికి చోటిచ్చి దేవుడు లేడు, దయ్యం లేడు అనే స్థితికి దిగజారిపోతున్నావా? నరకము లేదు, పరలోకం లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఏసై ఉంటే ఎందుకు రాలేదు, ఇంకా రాలేదే అని విసిగిపోయి అలక్ష్యంగా ఉన్నావా? ఆయన మాటిచ్చి తప్పనివాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదన్న ప్రభు బహుమానాలతో రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? నీ హృదయము శుద్ధిగా ఉందా? నీ జీవితము దేవునికి అంకితం చేసుకున్నావా? దేవుని చిత్తాన్ని ఎరిగి ఇంకా విధేయుడుకున్నావా? నీ ఘటమును పవిత్రంగా కాపాడుకోవటమే దేవుని చిత్తము, నీవు సంతోషంగా ఉండటమే దేవుని చిత్తము, ఎడతెగక ప్రార్థన చేయటమే దేవుని చిత్తము, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటయే దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని పాటించు, లేక దెబ్బలు తగులుతాయి, లేక అపనమ్మకస్తులతో పాలిభాగస్తుడు అవుతావు. అయ్యా, ఈరోజున నా జీవితాన్ని మరొకసారి నీకు అంకితం చేసుకుంటున్నానయ్యా. ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నిన్ను రక్షకుడిగా కనుగొనే కృపనిచ్చావయ్యా, నీకు వందనాలని ప్రభుత్వం చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన, నీ బిడ్డలను చూడు నాయన, నిన్ను నమ్ముచున్నాము అన్న మమ్మల్ని చూడు నాయన, నీ అందు విశ్వాసం ఉంచాము అన్న మమ్మల్ని చూడు నాయన. మనుషులు అంతకంతకి చెడిపోతున్నారయ్యా, ఒకరినొకరు చెడగొట్టుకుంటున్నారు నాయన, ప్రపంచం చెడిపోతుంది నాయన, బలాత్కారంతో నిండిపోతుందయ్యా, మానభంగాలు ఎంత విస్తారంగా ఈ దేశంలో జరుగుతున్నాయి, ఎన్ని కుంభకోణాలు, లంచగొండితనాలు, ఎక్కడ చూసినా గొడవలు, బలాత్కారాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా. దేశం మీదకి దేశం లేవటం చూస్తున్నామయ్యా. అణుబాంబు శక్తులను సిద్ధపరచుకొని ఒక దేశాన్ని ఒక దేశం నాశనం చేసుకోవడానికి ఎగబడుతున్నట్టుగా కనబడుతుంది నాయన. నిజమే, ఇవన్నీ నీ రాకడ సూచనలే, నీవే సిద్ధపరచుము నాయన. నీ రాకడ కొరకు నాయన నీవు దీవించి వీరిలో ఒంటరైన వారిని 1000 మందిగా చేయి నాయన. వీరి గృహాలకు, వీరి సంఘాలకు, వీరు వచ్చిన గ్రామాలకు వీరిని దీవెనకరంగా చేయి తండ్రి. ఎటువంటి సాతాను కట్టలకు మేము లోబడకుండా, అపవాది కుయుక్తులకు మేము లొంగకుండా తండ్రి దేవ, నీ యందు విశ్వాసం ఉంచి సాగిపోవుటకు సహాయము చేయము. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు నాయన. శరీర సంబంధమైన బాధల్లో ఉన్నవారిని స్వస్థపరచు, ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిన వారిని నూతనపరచు తండ్రి. అనవసరమైన సంకటాల్లో పడి, గొడవలలో పడి, చిక్కుల్లో పడి, మానసిక వేదనలో, కృంగుదలలో ఉన్నవారిని విడుదల చేయము నాయన. శారీర సంబంధమైన లోటుపాట్లను తీర్చము నాయన. నిన్ను నమ్మిన వారికి అన్నీ ఇస్తానన్నావు, అట్టి దీవెన మాకిచ్చి నడిపించము. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.